నమస్తే, వెల్కమ్ టు సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ఇకోద్ మర్సరైజ్డ్ కాటన్ శారీస్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న శారీస్ని చూద్దామండి. రెగ్యులర్గా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్, అలాగే కలర్ బై కలర్ కాంబినేషన్స్ ఎన్నో మనం చూస్తూ వస్తున్నాము. సో ఈ శారీస్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని కల్నేతలో నేయించాము. సో ఇకత్లో కల్నేత కొంచెం రేర్గా చేస్తూ ఉంటాము. సో అలాంటి కల్నేతలో ఉన్న శారీస్ నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కల్నేతలో తీసుకున్నామండి. రెగ్యులర్గా మనం ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మంగళగిరి కాటన్స్లో చూస్తూ ఉంటాము. సో అలాంటి కలర్ కాంబినేషన్ అంటే ఒక మంగళగిరి శారీ కట్టిన ఫీల్, దాంట్లో మనకి ఇక్కత్ డిజైన్ వస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ మనకి ఈ శారీస్లో ఉంటుంది. సో అలాంటి కల్నేత శారీస్లో సింపుల్ డిజైన్ తీసుకున్నాము, ఎందుకంటే మెయిన్లీగా కలర్ కాంబినేషన్సే మనం ఈ శారీలో హైలైట్ చేయాలనుకున్నాము. సో సింపుల్ డిజైన్ ఒక మొగ్గ లాంటి ప్యాటర్న్లో శారీ అంతా మనకి ఇక్కత్ డిజైన్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది. అలాగే బోర్డర్స్ రెడ్ కలర్ బోర్డర్స్ తీసుకొని చిన్న పైపింగ్ లాగా ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో శారీ కట్టినప్పుడు చాలా డిగ్నిఫైడ్గా కనబడుతుంది. మరీ ఎక్కువ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేయలేదు కాబట్టి శారీ చాలా సటిల్గా ఉంటుంది. శారీ పళ్ళు పార్ట్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. ఏదైతే బ్లౌజ్ మనకి బార్డర్లో వచ్చిందో అదే శారీ పళ్ళు లాగా కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే డిజైన్ సింపుల్ డైమండ్ షేప్ డిజైన్, కొంచెం మిస్సింగ్ లైన్స్ లాగా మనం ఆ పళ్ళు పార్ట్ని డిజైన్ చేసాము. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో పైపింగ్ ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు మనం ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ని స్టిచ్ చేయకుండా ఏదైనా జూట్ బార్డర్స్తో ఉన్న బ్లౌజ్ పీస్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎల్లో కలర్ కాంబినేషన్తో కూడా మనం బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. సేమ్ డిజైన్లో కల్నేత్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, ఆరెంజ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. అలాగే బార్డర్స్ కూడా మరీ కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ గోయింగ్ కలర్ కాంబినేషన్ రెడ్తో మనం ఈ శారీ బార్డర్ని తీసుకున్నాము. చిన్న పైపింగ్ లాగా డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. శారీ పళ్ళు రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషనే మనకి పళ్ళుగా వచ్చింది. పళ్ళు పార్ట్లో స్ట్రైప్స్ లాగా బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఒక ఫోర్ ఫైవ్ రోస్ లాగా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క రోకి మధ్యలో మనకి డాట్స్ డిజైన్ ఇక్కత్ టై అండ్ డై డిజైన్ మనకి శారీ పళ్ళులో కూడా వచ్చింది. అలాగే బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది. అలా కాదు, కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే పళ్ళులో వచ్చిన స్ట్రైప్స్ మన బ్లాక్ కలర్ కాంబినేషన్తో కూడా బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు, లేదంటే బార్డర్లో వచ్చిన డార్క్ మెరూన్ కలర్ పైపింగ్ లాగా వచ్చిన కలర్ కాంబినేషన్తో కూడా మనం పేరప్ చేయొచ్చు. కల్నేతలో ఇంకో కలర్ కాంబినేషన్ అండి, బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. మనకి చూస్తే వైలెట్ కలర్ కాంబినేషన్ లాగా కనబడుతుంది. సో ఇక్కత్ డిజైన్ అంతా బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. అలాగే బార్డర్స్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ కాంబినేషన్ చిన్న రెడ్ కలర్ పైపింగ్ లాగా మనకి ఈసారి బార్డర్కి కూడా ఇచ్చాము. పళ్ళు పార్ట్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో కల్నేతలో వచ్చింది. అలాగే శారీలో వచ్చిన డిజైనే మనకి పళ్ళులో కూడా కవర్ అయింది. కంప్లీట్గా పళ్ళు అంతా సేమ్ డిజైన్తో వీవ్ చేశారు. కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ మనకి బార్డర్ ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్లో కల్నేతలో తీసుకున్నాము, కొద్దిగా ఆరెంజ్ షేడ్ లాగా వచ్చింది. సో బార్డర్లో వచ్చిన పైపింగ్ అలాగే బార్డర్ పైన వచ్చిన రెడ్ కలర్ లైన్స్ మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీతో పాటు బాగుంటుంది, లేదు కొంచెం కాంట్రాస్ట్ వేలో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ రెడ్ కలర్ కాంబినేషన్తో కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. చూసారు కదండి, ఇకోత్ మర్సరైజ్డ్ కాటన్ శారీస్లో కల్నేతలో తీసుకున్న కలర్ కాంబినేషన్. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యూచర్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.